గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏపీ 10th క్లాస్ రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారు కదా, దాన్ని ఒక యాప్ ద్వారా కానీ రిలీజ్ చేశారు. దాన్ని ప్లేస్టోర్లోకి పోయి మనము ఇక్కడ ఏపీ 10th క్లాస్ అని టైప్ చేయగానే వస్తుంది. చూడండి, ఇక్కడ రాసింది చూడండి, ఏపీ బోర్డు రిజల్ట్ 2023 ఎస్ఎస్సీ అని చూసారా, ఇక్కడ దీని మీద క్లిక్ ఇవ్వాలి. ఇది మనకు కావాల్సిన యాప్. ఈ యాప్ మీద క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వెయిట్ చేస్తే మనకి రిజల్ట్ అనేది మనకి ఈజీగా వస్తుంది. 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ దీంట్లో యాప్ ద్వారా మనము ఈజీగా తీసుకోవచ్చు అండి. సో ఓపెన్ మీద క్లిక్ చేయండి. మమ్మల్ని చూడండి, 10th క్లాస్ రిజల్ట్ 12th అంటే ఇంటర్మీడియట్ రిజల్ట్. 10th క్లాస్ మీద రిజల్ట్ మీద క్లిక్ ఇచ్చామనుకోండి, చెక్ రిజల్ట్ నౌ, లైవ్ రిజల్ట్ అప్డేట్, ఎల్పియూ స్కాలర్షిప్ 6 స్టూడెంట్స్, ప్రీ స్టూడెంట్ మెటీరియల్, ఈ విధంగా ఉంటాయి. సో కిందకి వెళ్తే మనం ఇప్పుడు దాకా ఎంతమంది స్టూడెంట్స్ రాశారు, ప్రీవియస్ ఎగ్జామ్ రిజల్ట్, ఎంతమంది పాస్ అయ్యారు, గర్ల్స్ బాయ్స్ సపరేట్గా ఉంది, ఓవరాల్ పాస్ పర్సంటేజ్ కానీ ఉంది. అదేవిధంగా 10th క్లాస్ ఏ ఇయర్లో రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారు అనేది రాస్తున్నది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చెక్ రిజల్ట్ నా ఫస్ట్ ఉంది చూసావు, దాని మీద క్లిక్ ఇవ్వాలి. యాడ్ అనేది వస్తుంది, యాడ్ని క్లోజ్ చేయండి. సో ఇది ఆంధ్రప్రదేశ్ సెకండరీ బోర్డ్ ఎగ్జామ్స్, దీని మీద క్లిక్ చేయగానే దీనికి లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ రిజల్ట్ మీద క్లిక్ ఇస్తే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఇది రిలీజ్ చేస్తారో అంటే 11 o'clock కదా, అప్పుడు ఆ టైంకి మనము దీన్ని ఎంటర్ చేసుకొని ఇక్కడ చెక్ రిజల్ట్ మీద క్లిక్ ఇస్తాం. సో ఇది ప్రాసెస్. చూడండి, ఇక్కడ టైమింగ్ అని ఇచ్చున్నారు చూడండి, మనకి ఇక్కడ టైమింగ్ ఇచ్చున్నారు చూడండి. అదేవిధంగా ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ కింద చెక్ రిజల్ట్ క్లిక్ ఇవ్వాలి. ఇవ్వండి, ఇవి చూసుకోండి, చూద్దాం ఎలా ఉంటుందో ఒకసారి. మీ అందరూ ఒక రిజల్ట్ రాకపోతే ఈ విధంగా చెక్ చేసుకోండి.